హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 4 13వ వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే ఈ వారం నామినేషన్లో 5 ఉన్నారు. అందులో ఒకరికి నేరుగా ఫినాలే టికెట్ ఇవ్వబోతున్నాడు బిగ్ బాస్. దాంతో ఒకరు నామినేషన్ నుంచి సేవ్ అవుతారు. ఇప్పటికే బిగ్ బాస్ ఇచ్చిన ఈ టాస్క్ నుంచి హర్యానా, అవినాష్, మోనల్, అభిజిత్, హారిక ఎలిమినేట్ అయిపోయారు. అఖిల్, సోహెల్ ఫైనల్ టికెట్ కోసం రేస్లో ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ వారం సోహెల్, హర్యానా మాత్రమే నామినేషన్ నుంచి సేవ్ అయ్యారు. మిగిలిన 5 నామినేట్ అయ్యారు. ఈ వారం ఇంటి నుంచి అవినాష్ బయటికి వెళ్ళిపోతాడని సోషల్ మీడియాలో గట్టిగానే ప్రచారం జరుగుతుంది. దానికి కారణాలు కూడా లేకపోలేదు. గత వారమే ఈయన ఎలిమినేట్ అయ్యాడు. అయితే బిగ్ బాస్ ఇచ్చిన ఏవిక్షన్ ప్రీపాస్ కారణంగా ఇంకా ఇంట్లోనే ఉన్నాడు. అవినాష్కు ప్రేక్షకుల నుంచి ఊహించినంత సపోర్ట్ లేదని గత వారమే అర్థమైపోయింది. దానికి తోడు గత కొన్ని రోజులుగా ఇంట్లో వ్యవహరిస్తున్న తీరు ప్రేక్షకులకు అస్సలు నచ్చట్లేదు. నామినేషన్లోకి వస్తే అసలు జీర్ణించుకోలేకపోతున్నాడు అవినాష్. దానికి తోడు ఈ వారం బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ కూడా మధ్యలోనే వదిలేశాడు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని ఈ వారం అవినాష్ ఇంటి నుంచి ఎలిమినేట్ అవుతాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే చివరి నిమిషంలో ఊహించిన ట్విస్ట్ ఒకటి ఎదురైనట్లు తెలుస్తుంది. ఈ వారం కూడా అవినాష్ షేవ్ అవుతాడని వార్తలు వినిపిస్తున్నాయి. మోనల్ గజ్జర్ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుందని తెలుస్తుంది. గుజరాతీ అమ్మాయి అయినా కూడా 12 ఇంట్లోనే ఉండగలిగింది మోనల్. ఆమెకు వచ్చిన సపోర్ట్ పడుతున్న ఓట్లు చూసి బిగ్ బాస్ నిర్వాహకులు కూడా షాక్ అవుతున్నారు. గుజరాత్ నుంచి ఈమెకు ఓట్లు పడుతున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ వారం మాత్రం ఈ ముద్దుగుమ్మ ప్రయాణం ముగిసిపోయిందని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే ఇన్ని రోజులు ఎంత సపోర్ట్ వచ్చినా కూడా చివరి నిమిషంలో గేమ్ మరింత కఠినంగా మారుతుంది. దాంతో ఇన్ని రోజులు ఈమె జర్నీకి ఇప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందని వినిపిస్తుంది. అలాగే వచ్చే వారం అవినాష్ కథ ముగుస్తారని ప్రచారం జరుగుతుంది.